ಬ್ರಾಂದಿ ಶಾಪು ದತ್ತಿರ ಮರಿಕೊಂದರು ಕಲ್ಲು ತುಕ್ಕಾದ ಅಂತ ಹೇಳ್ತೀರ ಮರಿಕೊಂದರು ಜ್ಯೋತನ ದತ್ತಿರ ಇವಾಗ ರಕರಕಾಲ ಪ್ರಾಂತಾಲ ದತ್ತಿರ ಸಂತೋಷಾನ್ನಿ ವೆತುಕ್ಕುಂಟು ಆನಂದಾನ್ನಿ ವೆತುಕ್ಕುಂಟು ధనమును ఖర్చు పెడుతూ పిల్లరా లోకము జీవిస్తూ ఉంది. కానీ ఎవరు ఇవ్వలేని సంతోషం, ఎవరు ఇవ్వలేని ఆనందం, ఎవరు ఇవ్వలేనింత గొప్ప అనుభూతి ఒక్క యేసు దగ్గర మాత్రమే ఉంది. అది యేసు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. ఒకప్పుడు నా జీవితము ఎలా ఉండేదంటే ధనము ఉంటే ఏదైనా చేయగలను అనుకునేవాడిని. ఆ ధనం కోసం హత్యలు చేయడానికి కూడా సిద్ధపడ్డా, ఆ ధనం కోసం త్రోవలు కాశా. కానీ నాకు అక్కడ లేని సంతోషం, నిజంగా అదే చేసి ఉంటే ఈరోజు నేను ఎక్కడుండేవాడినో ఏమయ్యేవాడినో నాకు తెలియదు. కానీ యేసు ప్రభువు నన్ను పట్టుకున్నాడు, ఆయన నన్ను చేర్చుకున్నాడు, ఆయనలోనే సంతోషం ఉంది, అది నేను తెలుసుకున్నాను. అందుకే భక్తులు అంటాడు, ఈ సంతోషము నీకు కావాలనా, ఈ సంతోషము నీకు కావాలంటే ఆయన అంటున్నాడు, నేనే యేసునత్తకురా. యేసుని కొరకు రక్తము కాచాడు, యేసుని కొరకు ప్రాణం పెట్టాడు, యేసుని కొరకు చనిపోయాడు, యేసుని కొరకు మరలా తిరిగి లేచి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తిరిగి వచ్చిన దేవుడు మరలా ఆరోహణమై వెళ్ళిపోతూ ఇదిగో నేను మరలా రెండవ మారు రాబోతున్నాను అని చెప్పాడు. గొర్రె పిల్లగా వచ్చిన యేసు, అమాయకుడిగా వచ్చిన యేసు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ఇప్పుడు రెండవసారి గర్జించు సింహము వలె ఆయన తిరిగి రాబోతున్నాడు. యేసు మరలా రాబోతున్నాడు. ఇది సత్యం. ఇది చెప్పడానికే మీ దగ్గరకు వచ్చాం. నువ్వు ఏ లోకాల్లో ఉన్నావో, ఏ ఊహల్లో ఉన్నావో నాకు తెలియదు.